నేను మీ పాతూరు మధు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ని. ఇప్పుడు ఇన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఇంకా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎంతో కొంత భయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అదేదో పెద్ద సర్జరీ, ఏదో చేసేస్తారు, ఏదో అయిపోతుంది, తలకేదో అయిపోతుంది, బ్రెయిన్కి ఏదో అయిపోతుంది అని భయపడిపోతూ ఉంటారు. భయపడిపోయి చేయించుకోవాలని ఎంత కోరుకున్నా వెనక అడుగేస్తూనే ఉంటున్నారు. తెలుసుకోవాల్సింది ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది వెరీ 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 సేఫ్ ప్రొసీజర్. అస్సలు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది చాలా సూపర్ఫిషియల్ ప్రొసీజర్. అంటే వెంట్రుకలు ఎక్కడ ఉంటాయంటే చర్మంలో పైపొరల్లోనే ఉంటాయి. ఆ పైపొరల్లో వెంట్రుక రూట్ను తీసి చిన్న హోల్ లాగా, చిన్న స్లిట్ లాగా చేసి అది అమర్చడమే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఈ పెద్ద ఈ ప్రొసీజర్లో ఏదన్నా వెస్సల్స్ని కానీ, నర్వ్స్ని కానీ, బ్రెయిన్ కానీ, ఎటువంటి ఇంపార్టెంట్ ఆర్గాన్ కానీ, స్ట్రక్చర్ని కానీ అస్సలు టచ్ చేయవలసిన అవసరమే ఉండదు. కాబట్టి అస్సలు భయపడడానికి అవకాశమే లేదు. రెండోది ఏంటంటే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఉపయోగించే మందులు కూడా చాలా తక్కువ మందులు ఉపయోగిస్తాం. ముఖ్యంగా లోకల్ అనస్థీసియా సంబంధించిన మందు మాత్రమే ఉపయోగిస్తాం. అది కూడా ఆ డోసులు కూడా నైపుణ్యం ఉన్నవాళ్ళు ఎక్కువ డోసు ఇవ్వకుండానే తక్కువ డోసుతోటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలుగుతున్నారు. ఆ తక్కువ డోసులో ఇచ్చినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అసలు నెగ్లిజిబుల్ అన్నమాట. సో తక్కువ డోసుతోటి ఆ జైలోకైన్ అనే లోకల్ ఎనస్టిక్ ఇవ్వటం జరుగుతుంది. దాంతో ప్రొసీజర్ అయిపోతుంది. అంతేగాని ఎక్కువ మందులు జనరల్ ఎనస్థీసియా ఇచ్చి తర్వాత గ్యాసెస్ అటువంటివి ఉపయోగించి అన్కాన్షియస్ చేసి అలా ఉండదన్నమాట. మీరు ప్రొసీజర్ చేయించుకున్నప్పుడంతా కాన్షియస్గా చూస్తూనే ఉంటారు. తర్వాత ఇంకొక చాలామంది పెయిన్ కోసం భయపడతా ఉంటారు అన్నమాట. పెయిన్ వచ్చేస్తుందేమో అని లోకలైజ్ ఎనస్థీసియా ఇచ్చేటప్పుడు చాలా చిన్న ఫైన్ ఇంజెక్షన్ అంటే 26 గేజ్ నీడిల్ తోటి, అంటే ఇన్సులిన్ సిరంజ్ తోటి మనం యాక్చువల్గా ఈ లోకల్ అనస్థీసియా కూడా ఇస్తాం అన్నమాట. సో అది చాలా పిన్ ప్రిక్ లాంటి, చాలా చిన్న పిన్ ప్రిక్ అన్నమాట. అటువంటిది టాలరేట్ చేస్తే సరిపోతుంది. ఆ పిన్ ప్రిక్ కూడా ఇచ్చే ముందు లోకల్ ఎనస్థెటిక్ క్రీమ్ ఎక్కడైతే మేము ఇంజెక్షన్ ఇవ్వబోతున్నామో అక్కడ రాస్తాం అన్నమాట. లోకల్ ఎనస్థెటిక్ క్రీమ్ ఏమో ఆ ఏరియానంతా నంబగా చేసేస్తుంది. ఆ నంబగా చేసేసిన తర్వాత ఇక్కడ ప్రిక్ ఇచ్చినా సరే తెలియదు. సో పెయిన్ అనేది లోకల్ ఎనస్థెసియా ఇచ్చేటప్పుడు కూడా నెగ్లిజిబుల్ అన్నమాట. అసలు అసలు ఆ పెయిన్ ఏదో వచ్చేస్తుందని భయపడిపోవాలని పని లేదు. చాలామంది ఈ పెయిన్ గురించి ఒకటి భయపడుతూ ఉంటారు. మూడోది ఏంటంటే ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చేస్తాయేమో అని భయపడుతూ ఉంటారు. ఇది ముఖ్యంగా ఇది సూపర్ఫిషియల్ సర్జరీ కాబట్టి కాంప్లికేషన్స్ రావడానికి చాలా 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 తక్కువ స్కోప్ ఉందన్నమాట. వెరీ కాంప్లికేషన్స్ అనేవి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో వెరీ 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 రేర్. ఎందుకంటే ఇది స్కాల్ప్లో చేస్తాం. స్కాల్ప్ ఏంటంటే వెరీ 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 వాస్కులర్ టిష్యూ. సో ఆ వాస్కులర్ టిష్యూ అంటే బాగా సర్క్యులేషన్ ఉండి బ్లడ్ ఎక్కువ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి హీలింగ్ త్వరగా జరుగుతూ ఉంటుంది. హీలింగ్ త్వరగా జరగడం, రెండోది ఏంటంటే అక్కడ ఇన్ఫెక్షన్స్ అయినవి ఈజీగా రాకుండా ఉండడం స్కాల్ప్ యొక్క లక్షణం అన్నమాట. సో ఇన్ఫెక్షన్స్ వెరీ నెగ్లిజిబుల్ అన్నమాట. సో ఇన్ఫెక్షన్ గురించి చాలా మంది భయపడుతూ ఉంటారు. నెగ్లిజిబుల్ స్కోప్ ఉంది ఇన్ఫెక్షన్కి. యాంటీబయాటిక్స్ ఒక 5-6 రోజులు ఇస్తే ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉంటున్నాయి అన్నమాట. సో ఇన్ఫెక్షన్స్ గురించి భయపడేవాళ్ళు అసలు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఏ సర్జరీతో పోల్చినా సరే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీలో ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ అన్నమాట. అస్సలు భయపడవలసిన పని లేదు. తర్వాత చిన్న చిన్న కాంప్లికేషన్స్ లైక్ స్వెల్లింగ్ రావచ్చు అన్నమాట. అది కాంప్లికేషన్ కూడా అనకూడదు అన్నమాట. ఫేషియల్ స్వెల్లింగ్ ఒక ప్రొసీజర్ అయిన తర్వాత వెరీ వెరీ రేర్గా 3వ రోజున 4వ రోజున కొంచెంగా ఫేస్ కానీ ఐలిడ్స్ కానీ కొంచెం స్వెల్లింగ్ ఉండొచ్చు. అది వెరీ వెరీ రేర్ కేసెస్లో వస్తుంది. అది ఆటోమేటిక్గా ఏ మందులు ఇవ్వకుండానే తగ్గిపోద్ది. ఇటువంటివి కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి కానీ పెద్ద భయపడే అంత కాంప్లికేషన్స్ అసలు సాధారణంగా లేనే లేవు.
వెరీ 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 రేర్ అండ్ నెగ్లిజిబుల్ అన్నమాట. సో భయపడడానికి అవకాశమే లేదు, సరదాగా చేయించుకోవచ్చు అనమాట. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా ఆలోచించుకోవచ్చు అంటే ఏదో బ్యూటీ క్లినిక్ ప్రొసీజర్ లాగా ఆలోచించుకోవచ్చు అనమాట. అయితే ఏంటంటే డాక్టర్లు చేయాలి, స్టెరైల్ కండిషన్స్ చేయాలి, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అయితేనే రిజల్ట్స్ ఉంటున్నాయి కాబట్టి ఆ సెలెక్ట్ చేసుకున్న ముందు మంచి క్లినిక్ మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ కాంప్లికేషన్స్ భయము అనేది అస్సలు ఉండదు. అంతేకాకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ కూడా ఎలా ఉన్నాయో చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ముఖ్యంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేయటం అంటే జరుగుతుంది కానీ రిజల్ట్స్ అనేవి చాలా సందర్భాల్లో మంచి రిజల్ట్స్ చూడడం తక్కువగా చూస్తూ ఉంటాను అన్నమాట. కాబట్టి ఎవరైతే మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నారో, ఎవరికైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళ దగ్గర కాంప్లికేషన్స్ కూడా తక్కువే, భయపడాల్సిన పని లేదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.